తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులకు ఓ అమాయకపు యువతి బలైంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతో పాటు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది. నల్గొండ జిల్లా మాట్కులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రామలింగం రజితల కుమార్తె కొత్త కళ్యాణి. పాలిటెక్నిక్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. అయితే అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. తనని ప్రేమించాలంటూ ఎవరికి వారే కళ్యాణిని వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. ప్రేమించకుంటే నీ ఫోటోలను వాట్సాప్, ఇన్స్టా డీపీలుగా పెట్టుకుంటామని, సోషల్ మీడియాలో షేర్ చేస్తామని ఆమెను బెదిరించారు. ఈ నెల 6న తిప్పత్తి మండల పరిధిలో వారి బంధువు చనిపోవడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. కళ్యాణి తమ్ముడు కాలేజీకి వెళ్లగా ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా శివ, మధు ఆమెకు పలుమార్లు ఫోను చేశారు. ప్రేమించాలంటూ ఆమెను వేధింపులకు గురి చేశారు. దాంతో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి విషయాన్ని ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చేరవేసింది. హుటాహుటిన ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఆమెను నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కళ్యాణి చనిపోగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.